డిడి యాదగిరి రుచి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఇష్టపడే న్యూట్రియన్స్ వాల్యూ కడిగినటువంటి రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ మీకు పరిచయం చేస్తుంది మా ఈ డిడి యాదగిరి రుచి కార్యక్రమం. ఈరోజు మనతో పాటు ఉన్నారు 2019 నేషనల్ అవార్డ్ వినర్ డాక్టర్ డానియల్ రాకేష్ గారు. మరి రాకేష్ గారితో మాట్లాడదాం. నమస్తే రాకేష్ గారు. ఈరోజు మరి మా డిడి ప్రేక్షకుల కోసం ఏం చేసి చూపిస్తున్నారు? సో ఇవాళ కట్టమిట అనే ఒక కొత్త రెసిపీ రుచి ప్రేక్షకుల కోసం. కట్టా మీటా, వావ్, వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ఐటమ్. ఓకే, అయితే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తాను. మీరు ఎలా చేస్తారు, కొత్తగా ట్రై చేస్తా అన్నారు కదా, చూస్తాను. మరి ఈ కట్టా మీటాకి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చెప్తారా? ఫుల్ మక్కని ఆర్ ఫుల్ మక్కన్ అని కూడా అంటారు. అండ్ తర్వాత ముర్మురే, అన్ఎక్సిస్ అటుకులు, మసాలా పీస్ అండ్ మసాలా పీనట్స్, అదేవిధంగా మిక్సర్ కొంచెం, అండ్ అరటికాయ చిప్స్, అండ్ నెక్స్ట్ బిస్కెట్స్ కూడా ఇందులోకి యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈస్ కొంచెం రేజిన్స్ అండ్ క్యాష్యూ నట్స్, బాదం, అండ్ దీంతోపాటు చాప్డ్ టమాటా, చాప్డ్ ఆనియన్, అండ్ అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ ధనియా పౌడర్. సో ఈ వీటితో పాటు చాప్డ్ కొరియాండర్ అండ్ మింట్ కూడా యూస్ చేస్తున్నాం. ఓకే అండి, చూసారు కదా మరి కట్టా మీటాకి కావాల్సినటువంటి పదార్థాలు. మరి తయారీ విధానం ఏమిటో తెలుసుకుందాం. రాకేష్ గారు, మరి తయారీ విధానం స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఫస్ట్గా మనం ఏదైతే బౌల్ అనుకున్నామో ఆ బౌల్ని తీసుకుందాం. సో ఇది నేను 3-4 పోర్షన్స్ కోసం అని ఇంత పెద్ద బౌల్ తీసుకున్నాను. మీరు ఇంకా దీన్ని చిన్న చిన్న బౌల్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. సో మనం గుజరాతీ స్టైల్ అనుకున్నాం కాబట్టి కొంచెం రిక్వైర్మెంట్ కి కావాల్సినంటి అంటే ఎంత మందికి చేస్తున్నామో అంత మందికి చూసుకొని వేసుకోవాలి. రఫ్డ్ చాప్డ్ టమాటా అంటే దీన్ని కొంచెం రఫ్ గా అంటే ఫైన్ గా కాకుండా రఫ్ గా పెద్ద పెద్ద ముక్కల కింద ఈ టమాటా ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి ఇందులో ఉంచుకుంటాం. ఓకే ఓకే. అండ్ ఫస్ట్ ఇవి కింద లేయర్ వేసేసి అండ్ ఇందులోకే కాస్త పించ్ ఆఫ్ సాల్ట్, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్. యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం వేసాక సాల్ట్ అవన్నీ లాస్ట్లో వేస్తారు. లాస్ట్లో కూడా మనం కొంచెం వేద్దాం. అండ్ ఆ స్మెల్ రావడానికి ఇది కూడా ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తాం. ఆ ఫ్లేవర్ ఆనియన్ కి అండ్ టమాటోకి మిక్సప్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక లేయర్ కింద ఈ మసాలా బఠానీలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెంగా చల్లుకుంటాం. అండ్ ఇందులోకి ఈ మసాలా పల్లీలను కూడా చల్లేస్తాను కొంచెంగా, అంటే నేను తీసుకున్న వాటిల్లో హాఫ్. అండ్ మిక్సర్ని కూడా ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసి తర్వాత మనం చేసుకున్నటువంటి టమాటోస్, తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలాగే ధనియా పౌడర్ వేసి అన్ని లేయర్స్ లాగా మనం ఏమైతే మిక్సర్ రెడీగా పెట్టుకున్నామో అవన్నీ మిక్స్ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. అండ్ ఇందులోకి అరటిపండు చిప్స్ నేను తెచ్చుకున్నాను. మీకు మామూలు పొటాటో చిప్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్త ఫ్లేవర్ రావడానికి నేను అరటిపండు చిప్స్ని యాడ్ చేశాను. ఓకే. అండ్ ఇందులోకి కాస్త బిస్కెట్స్ కూడా యాడ్ చేశాను. సో ఇది చూడడానికి కలర్ఫుల్గానే కాదు, తినడానికి చాలా ఎమ్మిగాను, సో పొట్టను చాలా స్టఫ్ చేసే విధంగానూ ఉంటుంది. అండ్ ఎక్కువ అంటే పిల్లలు ఈవినింగ్ ఏదో ఒకటి కావాలంటారు, కొంచెం ఎక్కువ కలర్స్ తీసుకుంటారు. సో అలాంటప్పుడు ఈ స్నాక్స్ కానీ ఇవ్వగలిగితే చాలా ఈజీగా పిల్లలకి కూడా డైజెషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి జనరల్గా ఈ డేస్లో పిల్లలకి ఫుడ్ పెట్టడం కూడా ఒక చాలా పెద్ద పని అయిపోయింది అనమాట. అసలు వాళ్ళు తినరు. సో ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి బిస్కెట్స్ అండ్ చిప్స్ ఇలాంటివన్నీ యాడ్ చేయడం వలన వాళ్ళు తింటారు, ఇంకా నాకు వద్దు అనకుండా తినేస్తారు అనమాట. యాక్చువల్గా ఇది పిల్లలకనే కాదు, పెద్దవారికి కూడా ఈవినింగ్ టైము కాస్త కలరీస్ ఎక్కువ తీసుకోకూడదు అనుకున్న వాళ్ళు, సో చక్కగా దీన్ని తీసుకుంటే ఒక స్టఫ్గా ఉంటుంది, సో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ఎమ్మిగాను టెంప్టింగ్గాను ఉంటుంది ఈ రెసిపీ. ఓకే. సో పాన్ కొంచెం హీట్ అయిపోయింది, కొంచెం దోరగా మనం
ఈ ముర్ముర్రే ఏవైతే ఉన్నాయో. సో ఎనీ వెరైటీ మీరు ఇందులో మరి ఆ వెరైటీ వెరైటీ అని కాకుండా మీకు నచ్చినట్లు చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం మరమరాలు వేశారు అందులో. Yes. Okay, next is ఆటుకులు. Okay. సో ఈ మధ్య పోహాకి మంచి డిమాండ్ పెరిగింది. సో ఎవరు చూసినా పోహా పోహా అంటారు కాబట్టి నేను డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పోహాని ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య, అందుకనే ఇందులో కూడా పోహాని యాడ్ చేశాను. నెక్స్ట్ ఈస్ చాలా మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అంటారు నేను, సో అదే పూల్ మఖని. సో నాకు చాలా ఇష్టమైన స్టఫ్ ఫుడ్ ఇది. సో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. రాకేష్ గారు, మరి కట్టా మీటాలో పూల్ మఖని వేశారు మీరు, అసలు నాకు ఒక డౌట్ ఉంది, పూల్ మఖని అన్నది ఎక్కడి నుంచి మేడ్ అవుతుంది, తయారవుతుంది? మంచి క్వశ్చన్. యాక్చువల్గా పూల్ మఖన్ అన్నది చాలా ఇప్పుడు ఫేమస్ ఇంగ్రీడియంట్ అని చెప్పాలి, ఎందుకంటే ఈ ఓట్స్ కానివ్వండి లేదంటే క్వినువా కానివ్వండి ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే పూల్ మఖన్ అన్నది మనము ఎట్లయితే మనం పాప్కార్న్ ఎంత ఈజీగా తింటామో అదేవిధంగా పూల్ మఖన్ అన్నది మెడిసినల్ వాల్యూస్తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్. ఇది లోటస్ విత్తనాలతో పఫ్డ్ అప్ అయినటువంటి మఖన్. సో దీన్ని ఎందుకు యూజ్ చేయాలి అని అంటే ఆర్థరైటిస్ కానివ్వండి క్యూర్కి, అండ్ అదేవిధంగా హై బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చి ఒబేసిటీకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇది పొట్టను స్టఫ్ చేస్తుంది, పెద్ద కలరీస్ ఇవ్వదు. అండ్ ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. తప్పకుండా ఏదో ఒక రూపాన పూల్ మొక్కను తీసుకోవడం చాలా మంచిది. వావ్, తామర విత్తనాల నుంచి పూల్ మొక్కని వస్తుందంటండి, చాలా కొత్త విషయం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ రాకేష్ గారు. సో జస్ట్ మా ఎక్కువ ఆయిల్ కూడా నేను యాడ్ చేయట్లేదు కాబట్టి కావాలనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ కూడా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, మరీ ఎక్కువ కాకుండా. అంటే ఇది న్యూట్రియంట్స్ వాల్యూ కదా, అట్లాగే ఫ్యాట్ ఎత్తు లేకుండా చేద్దామన్నారు కాబట్టి మీరు ఆయిల్ యూజ్ చేయలేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అంటే లిటిల్ బిట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం దోరగా లైట్గా మనకు కొంచెం దోరగా వేగినాయి అనుకున్నప్పుడు మనం దీన్ని తీసేద్దాం. కలర్ ఎప్పుడైతే కొంచెం చేంజ్ అవుతుంది అన్నట్లు అనిపిస్తే అప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. సో మీరు తీసుకునేటప్పుడు కూడా బాగా ఫ్రెష్ తీసుకోండి, సో దట్ మీకు వేయించాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, సో ఆయిల్ వేయలేదు కాబట్టి నేను త్వరగా ఆఫ్ చేసేసాను. ఓకే, సో దీన్ని ఇలా పైన మనం చల్లేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని ఇలాగే మనం స్ట్రైట్ అవే సర్వ్ చేసేయకుండా ఇంకొక లేయర్తో మనం వెళ్దాం. సో ఏవైతే ఈ మసాలా బఠానీలు అట్ ద సేమ్ టైం మసాలా పన్నీలు మిక్చర్. సో మిక్చర్లో కూడా మీరు కావాలనుకుంటే కార్న్ ఫ్లేక్స్తో వచ్చింది అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, అండ్ ఈ కొన్ని బిస్కెట్స్, అండ్ అదేవిధంగా అరటిపండు చిప్స్. ఈ క్రిస్పీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చిప్స్ అన్నవి మీ ఇష్టం అన్నమాట, మీకు ఏది ఇష్టం ఉంటే దాన్ని అన్నింటినీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. యా, అండ్ ఇప్పుడు కాస్త మనం దీనికి న్యూట్రిషస్ టచ్ కోసం ఈ రేజన్స్ ఏవైతే ఉన్నాయో ఎండు ద్రాక్ష, నేను ఇవి వేయించట్లేదు, అదే అట్లాగే వేస్తున్నాను ఎందుకంటే మన పేర్లోనే ఉంది మీఠా అని. సో మీఠా రావడం కోసం ఇది వాడామన్నమాట. సో క్యాషూ నట్స్ కూడా పిల్లలు బాగా తింటారు, సో వీటిని గీలో వేయించేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. అండ్ బాదాం కూడా పిల్లలు ఏవైతే ఇష్టపడరో అవన్నీ కూడా మీరు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పైన నుంచి మనం కొంచెం కారం ఉప్పు, ఆల్రెడీ వీటన్నిట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుంది, అండ్ ధనియా పౌడర్. సో అండ్ ఫైనలీ ఇది పుదీనా పుదీనా కొత్తిమీర. సో దీన్ని పైనుంచి ఈ విధంగా చల్లేసుకుంటాం, అప్పుడే ఆ ఫ్లేవర్ కూడా మనకు కనపడుతుంది పుదీనా అండ్ ఇది. సో సేమ్
ఈ జంక్ ఫుడ్ వద్దన్నప్పుడు లేదంటే బయట ఫుడ్ తినకూడదు అన్నప్పుడు ఈ విధంగా చేసి పిల్లల చేతిలో పెడితే కట్టమిటని లొట్టలు వేసుకుంటూ తింటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వావ్, కట్టమిట రెడీ అయిపోయినట్లే. అసలు ఇంత ఈజీగా, చూస్తానికి ఎంత డెలీషియస్గా, కలర్ఫుల్గా, యమ్మీ యమ్మీగా ఉంది. అన్నీ కూడా మంచి మంచి ఐటమ్స్ అండి. దీనిలో ఆయిల్ లేదు, ఫ్యాట్ అస్సలకే మనకు ఉండదు. డైట్ ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరి నేనైతే చాలా ఈగర్గా ఉన్నాను తినేయడానికి. మరి టేస్ట్ చూసే ముందు, రుచి చూసే ముందు, మరి కట్టమిటకి కావాల్సినటువంటి పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీకోసం. పూల్ మక్కని ఆర్ పూల్ మక్కన్ అని కూడా అంటారు. అండ్ తర్వాత ముర్మురే, అన్నెక్సిస్ అటుకులు, అండ్ దీంట్లోకే కావాల్సినటువంటి మిక్సర్ అన్నమాట. మసాలా పీస్ అండ్ మసాలా పీనట్స్, అదేవిధంగా మిక్సర్ కొంచెం, అండ్ అరటికాయ చిప్స్, అండ్ నెక్స్ట్ బిస్కెట్స్ కూడా ఇందులోకి యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈజ్ కొంచెం రేజిన్స్ అండ్ క్యాష్యూ నట్స్, బాదం, అండ్ దీంతోపాటు చాప్డ్ టమాటా, చాప్డ్ ఆనియన్, అండ్ అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ ధనియా పౌడర్. సో ఈ వీటితో పాటు చాప్డ్ కొరియాండర్ అండ్ మింట్ కూడా యూస్ చేస్తున్నాను. సో మొదటిగా ఒక బౌల్ తీసుకొని అందులో చాప్డ్ టమాటా, చాప్డ్ ఆనియన్స్ వేసి అందులోకి సాల్ట్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ని కొంచెంగా చల్లుకొని మనం స్టవ్ అంటించుకొని పాన్ పెట్టుకొని అందులో ముర్ముర, అదేవిధంగా పోహా, పూల్ మక్ని ఈ మూడు యాడ్ చేసి కాస్త దూరగా వేయించి వాటిని దానిపైన చల్లుకొని అండ్ దాని తర్వాత ఈ మసాలా బఠానీలు, మసాలా పల్లీలు, మిక్సర్, చిప్స్, అదేవిధంగా బిస్కెట్స్, దీనితో పాటు రేజిన్స్ అండ్ కాస్త క్యాష్యూ నట్స్, అదేవిధంగా బాదం కూడా చల్లుకొని దానిపైన మరొకసారి సాల్ట్, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ చల్లుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకొని అవసరమైతే నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు. సో దీన్ని ఇట్లానే పార్టీని ఇట్లానే ఎంజాయ్ చేయొచ్చు. కాదు అనుకుంటే కొంచెం మీరు సర్వింగ్ అప్పుడు అన్నీ కలవడానికి లోపల నుంచి ఉన్నటువంటి ఈ టమాటో, ఆనియన్, సో అన్నీ మిక్స్ అయ్యే విధంగా తీసి సర్వ్ చేసుకుంటే తినడానికి అదేవిధంగా సో హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఓకే, నేను టేస్ట్ చూస్తున్నాను. వావ్, చాలా బాగుందండి. జనరల్గా అయితే టమాటోస్ మనకి, అలాగే రైజిన్స్ కూడా మనకి ఇవి తగులుతున్నాయి. అవి మీఠా ఫ్లేవర్ వచ్చాయి రియల్లీ. మీరు చెప్పినట్లు నేను అనుకున్నాను, మీఠా అన్నారు కదా, మీఠా సపరేట్ స్వీట్ వేస్తారు అనుకున్నాను. బట్ మనకంటే న్యాచురల్గా దొరికేటువంటి మన కిస్మిస్తోనే మీఠా ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. బాగుంది. టమాటోస్ కూడా అందరూ పచ్చివి తినాలంటే తినరు. ఇప్పుడు మనకి డైటీషియన్స్ కానీ న్యూట్రిషియన్స్ కావచ్చు, ఎవరైనా కానీ పచ్చివి తినండి కొంచెం అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా చేస్తాం వల్ల తినేసాం, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా చిటికలో త్వరగా అయిపోతుంది. ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనుకుంటారు, మీ ఇంట్లో దొరికే వాటిలన్నింటితో చేసుకోండి. చూసారు కదండి, కట్టమిటా టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రాకేష్ గారు చాలా బాగా చేశారండి. ఫస్ట్ అయితే నేనైతే అనుకున్నా ఇది ఎలా ఫ్లేవర్ వస్తుంది అనుకున్నా, కానీ చాలా బాగుంది, సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్.